హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ టెక్ ప్రభా. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపుల్లో 15,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలలో మొత్తం 15,000 మందిగా ఉద్యోగాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ త్వరలో జారీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క మద్యం షాపుల్లో అర్బన్ ప్రాంతాల్లో అయితే 5, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 4 తీసుకోవడం జరుగుతుంది. ఒక అర్బన్ ప్రాంతంలో ఒక సూపర్వైజర్, 3 సేల్స్ మ్యాన్స్, 1 వాచ్మెన్ ఉండడం జరుగుతుంది. అదే గ్రామీణ ప్రాంతంలో చూసుకుంటే ఒక సూపర్వైజర్, 2 సేల్స్ మ్యాన్, 1 వాచ్మెన్ ఉంటారు. ఈ యొక్క సూపర్వైజర్ యొక్క ఏజ్ 21 నుంచి 47 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి మద్యం షాప్ ఎక్కడ ఏర్పాటు చేయబడిందో ఆ యొక్క మండలానికి చెందిన వాడే అభ్యర్థి అయి ఉండాలి. విద్యార్హత సూపర్వైజర్కి కనీసం డిగ్రీ బీకామ్ ఉండాలి. ఈ యొక్క తనకి ఈ యొక్క సూపర్వైజర్కి 17,500 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. సేల్స్ మెన్కి చూసుకుంటే కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి, 15,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ యొక్క మద్యం షాపుల్లో ఆ పని ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ యొక్క మద్యం షాపుల్లో 7 పాటు పనిచేసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క సిబ్బందికి వీక్లీ ఆఫ్ను కూడా ఆ డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్వైజర్ లేదా సేల్స్ మ్యాన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని 2 కూడా కొనసాగించవచ్చు. 2 ఓ నెల రెమ్యునరేషన్ బోనస్గా ఇస్తారు. ఇదే కాకుండా మద్యం షాపుల్లో రోజువారీ లావాదేవీలు, స్టాక్ రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్ మరియు మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్ మ్యాన్ నిర్వహించాల్సి ఉంటుంది. ఈ యొక్క మద్యం షాప్ను ఉదయం 9-10 నుంచి రాత్రి 9 వరకు నడపాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.